గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ రత్నకుమారి. నేను ఫార్దర్ డెంటల్ నెల్లూరు బ్రాంచ్లో వర్క్ చేస్తున్నానండి. నాకు డెంటిస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఫార్దర్ డెంటల్లో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనము ఈ అవేర్నెస్ వీడియోస్ అని కొంతకాలంగా చేస్తూ ఉన్నాము. మరి జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం, మరి వారికున్న దంత సమస్యల గురించి వారికి అవగాహన కలిగించడం కోసం, మరి లేటెస్ట్గా డెంటిస్ట్రీలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ మనము దంతాల వల్ల ఫేస్ చేస్తాము, మరి హెల్త్కి మనము తీసుకున్నంత కేర్, మనము మన దంతాల పట్ల మనం అంత శ్రద్ధ చూపించమండి. అందుగురించి జనాల్లో మరి వీటి గురించిన అవగాహన రావడం కోసం అని మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. మరి పార్థ డెంటల్ మనకి ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో 100 బ్రాంచెస్ వరకు ఉన్నాయండి. మరి ఎన్నో ఫెసిలిటీస్ మరి పార్థ డెంటల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ కన్సల్టేషన్ ఫ్రీగా నడుస్తుంది. అలాగే ఎటువంటి స్పెషలిస్ట్ ఛార్జెస్ అనేవి లేవండి. మరి అత్యాధునిక టెక్నాలజీస్ అన్నీ వాడి మనకి ఆధునిక దంత వైద్యం అనేది ఇక్కడ జరిగించడం జరుగుతుంది. అలాగే ఎన్నో స్కీమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇంప్లాంట్స్కి అయితే ఏమి, మరి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్, ఫుల్ మౌత్ రీహాబ్ అయితే ఏమి, వీటన్నిటికి కూడా 1 రూపీ స్కీమ్ అనేది మనకి పార్థ డెంటల్లో ఉందండి. మరి మనకి ఇండియాలో కూడా ఎక్కడ లేదు. మరి పార్థ డెంటల్లో ఈ 1 రూపీ స్కీమ్ అనేది ఉంది. మనకి సులభ వాయిదా పద్ధతిలో మనము మన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుని మనము స్లోగా ఇన్స్టాల్మెంట్స్లో మనం పే చేసుకోవచ్చు. మరి మన దంతాల గురించిన సమస్యలు మనం తెలుసుకొని డెంటిస్ట్ని కలిసి మరి మనకున్న ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఎంతో మంచి ఆపర్చునిటీ అండి ఇది. మనం కొంతకాలంగా మనం అవేర్నెస్ అనేవి చేస్తూ ఉన్నాము. మరి నిన్నటి దినమైతే మేము కొన్ని డెంటల్ టిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు మరికొన్ని టిప్స్ అనేవి మా పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్ తరఫున మేము తెలియజేయాలనుకుంటున్నాము. ముందుగా నిన్న అయితే మనము బ్రషింగ్ గురించి, అంటే ప్రాపర్ స్మైల్, అంటే హెల్దీ స్మైల్ మెయింటైన్ చేసుకోవడం కోసం హెల్దీ ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది చెప్పడం జరిగిందండి. నిన్న చెప్పినవి మరి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను నేను. మరి నిన్నైతే మేము మొదటగా బ్రషింగ్తో పాటు ఫ్లాస్ చేసుకోవాలని, ఇంకా ఫ్లాస్తో పాటు టంగ్ అనేది క్లీన్ చేసుకోవాలి, తర్వాత వీటన్నిటితో పాటు మౌత్ వాష్ కూడా యూజ్ చేసినట్లయితే మనం ఓవరాల్ హెల్త్ని మనం బాగా కాపాడుకోవచ్చు. మన దంత సమస్యల నుంచి మనం కొంతవరకు మనము మన దంతాన్ని కాపాడుకోవచ్చు. అలాగే రెండోది చూసినట్లయితే మనము టొబాకో గురించి చెప్పాం, అంటే పొగాకు నమలడం ద్వారా కానీ, పొగాకు సంబంధమైన ఏవైనా కూడా తినడం ద్వారా కానీ, లేకపోతే స్మోక్ చేయడం ద్వారా కానీ దంతాలకి మరి ఎక్కువగా సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ అనేది వీటి ద్వారా మనకి ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి చూసినట్లయితే ఏ డ్రింక్స్, అంటే సోడా ఉన్న డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, ఎరేటెడ్ డ్రింక్స్ లైక్ కోలా ఇట్లాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనకి దంత సమస్యలు, చిగులు సమస్యలు అనేవి మరి ఎక్కువగా వస్తాయి. అవి నిన్నటి వరకు మనం చెప్పుకున్నామండి. ఈరోజు ఎటువంటి ఫుడ్ అనేది తీసుకుంటే మనం మన దంతాలు ఆరోగ్యకరంగా ఉంటాయో చెప్తానండి. ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్, అంటే మనకి పాలు అయితే ఏమి, చీజ్ ఇట్లాంటివన్నీ అవి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి ఫుడ్లో. అవి మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి బోన్ స్ట్రెంత్ అనేది, తర్వాత పళ్ళు పట్టిస్తట, అంటే స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది. సో అది కాల్షియం అనేది మనము మన ఫుడ్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకి అది ఓరల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి అవసరపడుతుంది. ఇంకా చెప్పాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్, ఏవైనా ఆరెంజెస్, యాపిల్స్ ఇవేవన్నా కూడా మరి ఫ్రూట్స్ అనేవి మనం మీల్లో ఎక్కువగా తీసుకున్నట్లయితే మన చిక్కులకు సంబంధించిన వ్యాధుల నుంచి చాలా వరకు మనము మనల్ని, అంటే ఓరల్ హెల్త్ మనం కాపాడుకోవచ్చు. చిగులు సంబంధించిన వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి చిన్నపిల్లల్లో 2 టైమ్స్ బ్రష్ చేయడం ద్వారా, అంటే మనం పొద్దున పూట బ్రష్ చేసేస్తారు, మరి పొద్దునంతా కూడా తినడం జరుగుతుంది వాళ్ళు, చాక్లెట్స్ అయితేనేమి ఇంకేవైనా కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. మరి 2 టైమ్స్ బ్రష్ చేయడం అనేది చిన్నపిల్లల్లో మనం నేర్పించాలండి. అలాగే పెద్దవారు కూడా 2 టైమ్స్ బ్రష్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే గార్గిల్ చేయడం, పిల్లల్లో ఎక్కువగా ఏదైనా తిన్నప్పుడు
వెంటనే వాటర్ తీసుకొని నోరు గార్గిల్ చేసుకున్నట్లయితే ఈ క్యావిటీస్ అనేవి చాలా తక్కువగా అంటే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ తినేసినవంతా పళ్ళ మీద ఉండిపోయి ఆ పళ్ళని పాడు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తిన్న తర్వాత మనము నీళ్ళతో గార్గిల్ చేసుకున్నట్లయితే చాలా వరకు క్యావిటీస్ని మనము నివారించవచ్చు. తర్వాత ఏ సమస్యలు అయినా కూడా ముందుగా అంటే చిన్నదిగా ఉన్నప్పుడే మనము డెంటిస్ట్ని కలిసినట్లయితే దానికి తగిన ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్లస్ ఏంటంటే ఛార్జెస్ కూడా మనకి తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది చిన్నదిగా ఉన్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే అది ఫర్దర్గా మనకి డ్యామేజ్ చేయకుండా మనల్ని మనం మన ఓవరాల్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. మరి మీ ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్లో కానీ ఇటువంటి సమస్యలతో బాధపడుచున్న వారు ఎవరున్నా కూడా మీరు డెంటిస్ట్ని కలవమని మీరు చెప్పండి. మరి నెల్లూరు ప్రాంతంలో ఉన్నవారు మనకి పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్ బాబు ఐస్ క్రీమ్ ఆపోజిట్ లేన్లో ఉందండి. ఎల్ఐసి బిల్డింగ్కి ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మరి మీకు ఈ డెంటల్ గురించిన అవేర్నెస్ అవగాహన, మరి బ్రషింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్లాస్ అనేది ఎలా వాడాలి, వీటన్నిటి గురించి మేము ఫ్రీగా చెప్పడానికి మేము ఆశపడుతున్నాము. కాబట్టి మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మీరు ఫ్యామిలీగా వచ్చి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.